హలో హాయ్ వెల్కమ్ టు పింకీ తెలుగు ఛానల్. సో ఈరోజు క్రిస్మస్ మరియు వైకుంఠ ఏకాదశి కూడా. సో మేము గుడికి వెళ్తున్నాము, దారిలో ఉన్నాం చూడండి. అంటే సోమల దగ్గర ఉంది వెంకటేశ్వర స్వామి గుడి. అంటే సోమల నుండి ఒక 8 కిలోమీటర్స్ అన్నమాట, నంజంపేట దగ్గర కమ్మపల్లి. అక్కడ చాలా బాగా చేస్తారంట ఈ వైకుంఠ ఏకాదశి రోజున. అక్కడ చాలా కార్యక్రమాలు, పూజలు అన్నీ కూడా చాలా బాగా చేస్తారంట. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం, ఆల్మోస్ట్ వచ్చేసాము చూడండి. సో ప్రతి గుళ్ళోనూ వినాయకుడి గుడి ఉంటుంది. అంటే ఫస్ట్ వినాయకుడిని పూజ చేసిన తర్వాతనే మనం లోపలికి వెళ్తాము. సో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక్కడ 7 ద్వారాలు ఏర్పాటు చేశారండి. చూడండి, లోపల మొత్తం 7 ద్వారాలు ఉంటుందన్నమాట గుడి లోపలికి వెళ్ళడానికి. సో అలా నేను గుడి లోపల ఎక్కువ వీడియోస్ తీయలేకపోయాను, కానీ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది.
సో ఇంకా తర్వాత రిటర్న్ వెళ్తూ ఉంటే ఒక బ్రేక్ఫాస్ట్ కోసం మొత్తం చూస్తున్నాము. సో ఇక్కడ ఇలా చాలా వాటర్ ఫాల్స్ లాగా చాలా బాగుంది. ఇక్కడ వాటర్ అన్నీ వెళ్తూ ఉన్నాయి, వర్షాలు పడ్డాయి కదా ఫుల్గా. సో అక్కడ ఆగి కాసేపు ఇంకా మొత్తం బ్రేక్ఫాస్ట్ చేసాము అందరం కూర్చొని. చాలా చాలా సేపే స్పెండ్ చేసాము, ఆల్మోస్ట్ ఒక 1 అవర్ దాకా ఆడే ఉండిపోయాము. సెట్టింగ్స్ మార్చినామేమో. సో దాని తర్వాత మేము ఇప్పుడు చౌడపల్లిలో ఉన్నాము. చౌడపల్లి అభిష్టర మృత్యుంజయేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నాము. ఇక్కడ శివుడు ఉంటాడన్నమాట. ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే ఎవరికైనా హెల్త్ బాగాలేనప్పుడు వాళ్ళు కానీ వాళ్ళ తర్పణ కానీ మనము లోపల దీపాలు వెలిగించమని పూజార్లకు చెప్పొచ్చు అన్నమాట. అంటే అది 9 రోజులు కానీ, 20 రోజులు కానీ, 45 రోజులు కానీ, అలా మనకి ఏ రోజు మనకి వీలు కుదురుతుందో అన్ని రోజులు మనం చేయొచ్చు. తర్వాత ఆ లాస్ట్ రోజున వాళ్ళు మన పేరు మీద అభిషేకం కూడా చేస్తారన్నమాట. చెల్లి చౌ దేవర పల్లి పల్లె గ్రామంగా రేగల్లో అయితే ఇట్లా నిండిపోయి నీళ్ళు వస్తుంటాయి కదా, ఆ నీళ్లతో పాటు బయట కూడా వచ్చి మలిచినాయి. ఆ నీళ్ళకి పోతే గడ్డలు పెట్టుకుంటే